తెలుసుకారు. ఇప్పుడు అమ్మ గురుగారు చెప్పినట్లు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగా అనేది సాధన చేయాలి అని అనుకుంటున్నారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ విధంగా చేస్తూ ఉంటారు. మరి మీ దగ్గరికి వచ్చే సాధకులు శిక్షకులు ఎటువంటి రోగాలకు నయం అవ్వడానికి యోగాను ఒక సాధనంగా చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? సహజంగా వాళ్ళు వచ్చేది మాత్రం అండి, ఏదో జనరల్ ఫిట్నెస్ కోసం మాత్రమే వస్తారు. కానీ ఇక్కడ మేము ఇచ్చేటటువంటి శిక్షణలో మానసికమైనటువంటి ధైర్యం, శారీరకంగా ఫిట్నెస్, అలానే వాళ్ళ అన్ ఆన్సర్ టు ఆల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్తాం మేము జనరల్గా. దాన్ని ఏ విధంగా అంటే వాళ్ళ హెడ్ టు ఫుట్ వరకు ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాకుండా ఇంటర్నల్గా వాళ్ళ మైండ్ ప్యూరిఫికేషన్ నుంచి కూడా మేము వాళ్ళని బయటికి తీసుకొస్తాం. ఈ రకంగా మేము చాలా క్లాసెస్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. త్రూ ప్రాణాయామం చేయడం ద్వారా కూడా ఏమవుతుందంటే ఆ బ్రీతింగ్ మనం ఫుల్గా తీసుకోవడం వదిలిపెట్టడం ద్వారా సహజంగా మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుందని తెలుసు. ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక 10 నెంబర్స్ కౌంట్ చేసుకోండి అని చెప్తారు. అప్పుడు ఒక్కొక్కసారి లేకపోతే డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ చేయమని చెప్తాం. ఆ రకంగా చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. అలా ఒక్కసారి 2 సార్లు చేస్తేనే అంత రిజల్ట్ ఉంటే ఒక ప్రాణాయామం డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ముద్రాస్ పెడతామండి. ఆ వేరియేషన్స్ పెట్టినప్పుడు ఆ ఇంటర్నల్ పర్టికులర్ ఆర్గాన్స్ పైన దాని ప్రభావం ఉంటుంది. ఆ పర్టికులర్ సెల్ అనేది యాక్టివేట్ అయ్యి దానికి సంబంధించింది అంతా కూడా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. దానివల్లనే అంత రిజల్ట్ ఉన్నట్లయితే ఓవరాల్గా మంచి రిజల్ట్స్ వస్తాయనేది గమనిస్తారు. ఆ రకంగా మానసికంగా కానివ్వండి, శారీరకంగా 2 రకాలుగా కూడా లబ్ధిని పొందుతారు. ఓకే.